2014 నుండి 2018 దాకా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసినే ఉన్నాయి, జనసేన మద్దతుగానే ఉంది. 2018లో విడిపోయారు. విడిపోయిన తర్వాతన రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం నిధులు ఇవ్వాలో అన్ని ఇస్తానే వచ్చింది కేంద్ర ప్రభుత్వం. విడిపోయారని ఏది ఆపలేదు. ఈవెన్ దండేమంటారు పోలవరం నిధులు రిలీజ్ అయినాయి, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ఏ నిధులు ఆగలేదు. కానీ ప్రచారం మాత్రం చంద్రబాబు గారు చేసుకొచ్చింది. నేను 1000 రూపాయలు అడిగితే 100 ఇచ్చాడు, అదేమి దుర్మార్గం, అదే అహంకారం లాంటిదే చేసుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికైనా నరేంద్ర మోడీ పార్టీల పరంగా బీజేపీకి వైసీపీకి చెంచాడు కూడా సంబంధం లే, ఒకళ్ళకొకళ్ళు పరస్పరం ప్రత్యర్థులే. అదే సందర్భంలో ప్రభుత్వాల పరంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్న అవినాభావ సంబంధం కొనసాగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ కోరిక కానీ చంద్రబాబు కోరిక కానీ అది అటాచ్మెంట్ పోయి డిటాచ్మెంట్ రావాలన్నట్టు, అది జరుగుతుందా అంటే ఢిల్లీ సర్కిల్స్లో భారతీయ జనతా పార్టీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా అది జరగదనే అంటున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ అయినా లేకపోతే అఖిలేష్ యాదవ్ ఇంతకుముందు ఉన్నటువంటి సందర్భం, సరే సీఎంగా వీళ్ళు వచ్చాక కూడా 2 ఏళ్ళు ఉన్నాడు కదా, తను తన వ్యవహారంలోనైనా లేకపోతే తమన మీద తీవ్రంగా విరుచుకుపడేటువంటి రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం మమ్మల్ని వివక్ష చూపెడుతోంది అన్నటువంటి మాట లేనేలేదు. ఎందుకంటే అందరికీ ఎంత నిధులు అంత నిధులు పర్ఫెక్ట్గా ఇచ్చేస్తున్నారు ఆయా రాష్ట్రాలకి. అదే సందర్భంలో ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఈవెన్ స్టాలిన్ వెళ్ళినా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు, మమతా బెనర్జీ వెళ్ళినా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి, అభినందించిన సందర్భాలు ఉన్నాయి. అదే కోణంలో జగన్మోహన్ రెడ్డితో మా పరిచయం తప్పించి పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఒక కార్పొరేటర్ సీటు కూడా ఇవ్వడు, ఒక కౌన్సిలర్ సీటు కూడా ఇవ్వడు, మేము అతని మీద డిపెండ్ అవ్వం, మేము నీ మీదనే డిపెండ్ అయ్యాం అన్నది పవన్ కళ్యాణ్కి వాళ్ళు చెప్తున్నటువంటిది. మన ఇద్దరం కలిసి వెళ్తే అన్నట్టు, తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలా లేదా అన్నటువంటి పాయింట్ మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు జగన్తో అటాచ్మెంట్ ఎక్కువ ఉందన్నటువంటి దానికి డిటాచ్మెంట్ కావాలి అన్నటువంటి కాన్సెప్ట్కి, రేపు విడిపోతే దూరం అయిపోతే కనుక అంటే వీళ్ళ ముగ్గురు గట్టికి కలిస్తే వాళ్ళని తొక్కేస్తారన్నట్టుంది. ఎస్పెషల్లీ నిధులు అందకూడదు, ఆర్థిక పరంగా ఇబ్బందులు రావాలి జగన్కి, పథకాలు ఇవ్వలేని పరిస్థితి రావాలన్నటువంటి పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబుకైనా ఉన్నటువంటి ఉద్దేశం. అది చెయ్యాలి అంటే అప్పుల్ని ఆపేయడం కానీ లేదా కేంద్ర నిధులు ఆపేయడం కానీ చేయాలి. మరి దానికి చేస్తారా అది రాబోయే రోజుల్లో తేలుతుంది.